అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ వచ్చేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే నీట్గా ర్యాప్ చేసుకున్నాను. మనకు వచ్చేసి సెరామిక్ హాట్ షేప్ కుందన్స్ అయితే నేను గోల్డ్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకొని సింపుల్గానే 4 బ్యాంగిల్స్ తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి కావాల్సినవండి మనకి వచ్చేసి హాట్ షేప్ కుందన్స్ అన్నమాట. మనకి హాట్ షేప్ కుందన్స్ అయితే కావాలి. దీంతో నేను ఈ 4 బ్యాంగిల్స్ మీద హెవీగా డిజైన్ తయారు చేసి చూపిస్తాను. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. నేను బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను దీని మీద అయితే గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను మీకు చెప్పాను మనము ఎక్కడైతే కుందన్స్ పెట్టాలనుకుంటున్నామో అక్కడే మనం గ్లూ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా 1 బై 1 అయితే బ్యాంగిల్స్ మొత్తం పెట్టేసుకోవాలండి. మనకి ఈ డిజైన్ వచ్చేసి త్వరగా అయిపోతుంది, నీట్గా ఉంటుంది అన్నమాట వర్క్. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. మనము ఏ శారీస్ మీదకైనా మనం సైడ్ బ్యాంగిల్స్గా ఇవి ప్యారప్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా మొత్తం 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే తయారు చేసుకోవాలన్నమాట. నాకు ఇది ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చేసి 10 గ్రామ్స్ అయితే పడ్డాయి. అంటే ఒక తులం పట్టింది, ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చేసి ఒక్కొక్క తులం అయితే పట్టింది. తులం అంటే 10 గ్రామ్స్ అనమాట. 4 తులాలు తీసుకున్నా అంటే 40 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే మనకి 4 తులాలు అనమాట. అలా 4 బ్యాంగిల్స్ అయితే నేను సైడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి కరెక్ట్గా ఒక్కొక్క దానికైతే తులం దాకా పట్టిందండి. నేను ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేనైతే ఒకసారి అయితే వెయిట్ కుందన్స్ అన్ని తీసుకొని వెయిట్ చూశాను అనమాట. అందుకని ఇవి ఉండటం కూడా మనకి కొంచెం హెవీగానే ఉన్నాయి. చాలా బాగున్నాయండి, చాలా క్లాసీ లుక్ ఉన్నాయి, గ్రాండ్గా ఉన్నాయన్నమాట. నీట్గా ఉంది వర్క్ అయితే. ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది అనమాట. అసలు అంత బాగా ఉన్నాయి. 4 బ్యాంగిల్స్ వేసుకుంటే చాలండి. లేదు కొంచెం హెవీగా వేసుకోవాలనుకున్న వాళ్ళు మట్టి గాజులతో పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మనకి కుందన్ కుందన్కి మధ్యలో గ్యాప్ లేకుండా నీట్గా ఉందన్నమాట. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి.